ఇక్కడ నుంచి ఎవరు క్వశ్చన్ అడుగుతున్నారు? గాయత్రి గారు, హీరో గారు స్టార్ట్. రంగస్థలో మహానటి ప్రతిరోజు పండగే, ఏం తేడా చూసావు? లేదండి, ఏం తేడా చూసావు? రంగస్థలానికి రంగస్థలానికి మహానటికి ప్రతిరోజు పండగ ఎక్కరానండి కంటిన్యూ. కాదండి, ఇదిగోండి నాకు ఒక ఆశ ఉందండి, మిమ్మల్ని డైరెక్టర్ గారిని ఇద్దరిని అడుగుదాం అనుకుంటున్నా. చిన్న ఆశ నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాకు క్యాటర్ ఉందని పిలిచినప్పుడు నాకు ఆ రోజు నేను చంటప్పే సినిమా చూసానండి. చంటప్పే చేసేస్తున్నారేమో మన సాయి ధర్మ తేజ్ అన్నతోటి నాకు సుత్తివేలు గారికి యాక్టర్ ఇస్తారేమో అనుకున్నానండి నేను. కట్ చేస్తే యాజిస్ ఏమని ఎక్కరా, నీ నీ కంపెనీ ఆర్టిస్ట్ వే కదా, నువ్వు జాతకో తెచ్చేసుకొని ఎక్కరట వాళ్ళన్నారు, యాజిస్ తెచ్చేసుకున్నాను మళ్ళీ. సరే సరే, నీకు మాత్రం సుచువల్ గా క్యారెక్టర్ లేదులే. రోజు ఉత్తమ పనివాడి క్యారెక్టర్ అవార్డు కూడా వస్తుంది మీకు. ఓకే, అది ఇంతకీ ఆయన అడిగిన క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్పలేదు. రంగస్థలంకి మహానటికి ప్రతిరోజు పండుగకి మీరు ఏం తేడా చూసారు? దట్ ఇస్ ద క్వశ్చన్ ఫ్రమ్ తేజ్. డ్రెస్సులు తేడా చూశాడు, కాస్ట్యూమ్స్ తేడా చూశాడు. అవునవును, రంగస్థలంలో ఫుల్ వేసుకున్నాడు, డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ఇచ్చాడు. కదండి, రంగస్థలంలో ఫుల్ వేసుకున్నారు. కాదు, రంగస్థలంలో నిక్కరు, మహానటిలో నిక్కరు. ప్రతిరోజు పండగలో ప్యాంట్ వేసావు? కదండి, అదే అడిగాను నేను. అన్నాను ఫస్ట్ రోజు వెళ్ళి అందరూ నిక్కర్లు వేస్తున్నారండి హాస్పిటల్ సీన్ లో, మీరు ప్యాంట్ వేయించారండి, మీరండి మనిషి అంటే అన్న. సాయంత్రం మళ్ళీ ఇంటికి సీన్ వచ్చేసరికి అడిగి నిక్కరేయండి అన్నారు డైరెక్టర్ గారు. ఫస్ట్ ప్యాంట్ వేయించారు, అదే మన పెద్ద ఆయన బయటకు వస్తారు కదా హాస్పిటల్ నుంచి, అప్పుడు అదండి ఫ్యాంట్ వెనకాల ఉన్న ఫెంటాస్టిక్ సీన్ ఎడిటింగ్ లో తీస్తారు. చాలా బాధేసిందండి, మహానట్లో ఆస్తి రాయించుకుంటాను, ఇక్కడ ఆస్తి రాసేస్తారో తీసేశారు, చాలా బాధేసింది. మీ యాడ్ అవుతాయినా సీన్లు అంతే కదా, యూ క్యాచ్ ఇట్. బాల్ ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది అనుకున్నావు ఏంటి? పక్కన లేట్ తీసుకుంటారు సార్. బాల్ ఎవరు వెళ్ళినా హీరో గారి నుంచి ఉంటారు అన్నట్టు పంపించేస్తున్నాడు. ఓకే, యష్ మాస్టర్ కి క్వశ్చన్ ఇటు నుంచి. సార్ ఎవరన్నా అడుగుతారా? మారుతి గారు మీరే అడగండి సార్. ఓ బావా అని నిన్ను ఎవరు అంటారు చెప్పు, ఎందుకంటే ఓ బావా సాంగ్ చేసావు కదా, అంత బాగా చేసావు కదా. ఓ బావా అని చెప్పి ఎంత మంది నిన్ను ఎవరు అంటారు, ఎంత మంది అంటారు అది కూడా చెప్పు. సార్ ఎవరు అన్నారు సార్ ఓ బావా అని? సాంగ్ బయట డైరెక్ట్ గా పేరు పెట్టే పిలుస్తారా, యష్ ట్రారా అని చెప్పు. అవును సార్, యష్ అనే పిలుస్తారు. ఓ బావా అని సాంగ్ వచ్చాక ఐ థింక్ సార్ ని బాగా ఓ బావా అని పిలుస్తారు నాకన్నా. ఎవరు పిలలేదు, నువ్వు పిలవకూడదు, నువ్వు పిలిస్తే కొంచెం తేడాగా ఉంటుంది, అలా పిలదు. అసలే మాకు శక్తి మంతులు ఎక్కువ, ఎక్కడికి ఎక్కడికి నువ్వు లోపలికి రా, ఏమండే కంటిన్యూటీ మిస్ అవుతుంది, మీరు రండి. నువ్వు ఎక్కడికి రా, కాంపిటీషన్ శక్తి మంతుడు ఎవరు? మా భద్రం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ యష్. అండ్ వన్ ఫైనల్ రౌండ్. ఎవర్ని చూసి ఏం మాట్లాడుతున్నారు సార్? అదే సార్, కన్నీళ్ళు తప్పట్లేసుకోండి అమ్మా, కమాన్. నేను ఒకటి అడుగుతానండి, ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అవతల ఫ్యామిలీ మీద బాగానే టార్గెట్ చేసి ఎవరెవరు ఉన్నారు రాశి ఫ్యామిలీలో. కాదు తేజ్, మీరు రాశి ఖన్నా గారితో కదా మీరు మొత్తం కప్పు క్వశ్చనే కదా. అవును, పక్క పక్క క్వశ్చనే కదా. సారీ సారీ, ఇటు ఇటు బలూన్ మూవ్ చేయాలి. అండ్ మ్యూజిక్ ఆన్ స్టార్ట్. కావాలని నా దగ్గర ఆపుతున్నారు. డైనింగ్ టేబుల్ సీన్ లో రావు రమేష్ గారు శక్తిమంతులు అంటారు, అవును ఎవరిని? అది ఎవరిని ఉద్దేశించి చెప్పండి, మాకు తెలియాలి. ఇది నువ్వు స్టేజ్ మీద అడగడం కరెక్టా అది చెప్పు, ఇంత మంది మధ్యలో అడిగి కరెక్టా సెన్సార్? ఏదన్నా కానీ ఇంతమంది మధ్యలో ఆ శక్తివంతుడిని ప్రూవ్ చేయమంటావా చెప్పు, ఎవరో
నువ్వు అలా వెళ్ళిపోతే ఎలాగా రా. క్వశ్చన్ బాగుంది, క్వశ్చన్ బాగుంది, సూపర్ తేజ్, సూపర్. ఇలాంటి క్వశ్చన్స్ అడగండి అమ్మా, వి లైక్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ ఈ టీము, కమాన్ స్టార్ట్, మ్యూజిక్ స్టార్ట్.